కడప జిల్లా బి కోడూరు మండలంలోని ఐత్రంపేట గ్రామ పంచాయతీలో వైసీపీ నాయకులు పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా ప్రారంభించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మరెక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో సైతం ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పంతో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలకు అందిస్తూ ప్రజాపాలన చేస్తున్నారని వారన్నారు. అదేవిధంగా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చెయ్యాలని, ప్రజలందరికీ అన్ని సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బి కోడూరు మండల ఉపాధ్యక్షుడు శేఖర్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ వివేకానందరెడ్డి, వైసీపీ నాయకులు పిచ్చిరెడ్డి, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్.